సహజంగా కాలగమనాన్ని తెలిపే విధానాన్ని మాసం అంటారు. మాసము, పక్షము, తిది, వారము, నక్షత్రము ఇవన్నీ కూడా కాలాన్ని కొలిచే పద్ధతులు. ప్రధానంగా కాలాన్ని కొలవటానికి రెండు విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు. అంటే సూర్యభగవానుడు సంచారాన్ని బట్టి కొలిచే మానం, దీన్నే సౌరమానం అంటారు. అలాగే చంద్రుడు సంచారాన్ని బట్టి కొలిచే మానం, దీన్ని చంద్రమానంగా పిలుస్తారు. ఇంకా మాసం అన్న విషయానికి వస్తే, పున్నమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం అన్నది ఉంటుంది. ఒకవేళ పున్నమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే ఆ మాసాన్ని చైత్రమాసమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖ మాసమని, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠ మాసమని పిలుస్తారు. అలాగే సౌరమానం ప్రకారం మనం చెప్పుకునే 12 రాసుల్లో సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ నెలకు ఆ పేరు అన్నది ఉంటుంది. ఒకవేళ సూర్యుడు మేషరాశిలో ఉంటే ఆ మాసాన్ని మేషమాసమని, వృషభ రాశిలో ఉంటే వృషభ మాసమని పిలుస్తారు. అలాగే మిథును మాసం, కర్కాటక మాసం, సింహమాసం, కన్యామాసం, తులామాసం, వృశ్చిక మాసం, ధనుర్మాసం, మకర మాసం, కుంభమాసం, మీనమాసం ఇలా మొత్తంగా 12 మాసాలు ఉన్నాయి. కనుక సౌరమానం ప్రకారం వచ్చే మాసం పేరు ధనుర్మాసం. ఇదే సమయంలో చంద్రమానం ప్రకారం మార్గశేషు మాసం లేదా పుష్యమాసం కొంచెం అటూ ఇటుగా వస్తాయి. ఇలా సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చే మాసాన్నే ధనుర్మాసం అని పిలుస్తాం. ధనుర్మాసం తర్వాత వచ్చే మాసం మకర మాసం. దాన్నే మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. అంటే మకర సంక్రాంతి నుంచి దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది. దేవతలకు దక్షిణాయనం రాత్రిగాను ఉత్తరాయణం పగలగాను ఉంటుందని శాస్త్రాలు చెప్తున్న సంగతి తెలిసింది. కనుక ధనుర్మాసం రోజుల్లో దేవతల కంటే ముందు లేచి వారిని ఆరాధిస్తే ఇంటిళ్ల పాది శుభ సౌభాగ్యాలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు.